నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రైతులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రుణమాఫీ డబ్బులు అందనున్నాయి వాటి నుంచి ఆగస్టులోగా మూడు దశల్లో రుణమాఫీ డబ్బుల్ని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలున్న రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు ఈ నెలాఖరు వరకు లక్షన్నర రూపాయల రుణాలు మాఫీ కానున్నాయి ఇక ఆగస్టు నెలలో రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ కానున్నాయి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఆర్భాటంగా రుణమాఫీ కార్యక్రమం జరగనుంది మొత్తానికి ఆగస్టు పదిహేనులోగా ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు ఇవాళ తొలి రోజు ఏడు వేల కోట్ల రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద జమ కానున్నాయి ఆగస్టు పదిహేను వరకు మొత్తం ముప్పై ఒకటి వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి రైతు రుణమాఫీకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు పంట రుణమాఫీ జరుగుతుంది రాష్ట్రంలోని స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటికి బకాయి ఉన్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణించడమే కాకుండా ఇంటి యాజమాని జీవిత భాగస్వామి పిల్లల్ని కలిపి ఒక యూనిట్ గా లెక్కిస్తారు రుణమాఫీ లబ్దిదారుల్ని గుర్తించేందుకు బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ కార్డు పాస్బుక్ డేటా బేస్ తో మ్యాపింగ్ చేసి సరిచూస్తారు డీబీటీ పద్ధతిలో నేరుగా రుణమాఫీ డబ్బులు జమ అవుతాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఉన్న గరిష్టంగా లక్షల వరకు తక్కువ నుంచి ఎక్కువ క్రమంలో చెల్లింపులు జరుగుతాయి స్వయం సహాయక సంఘాలు జాయింట్ లయబిలిటీ గ్రూపులు రైతుమిత్ర గ్రూపులు ఎల్ఈసిఎస్ రుణాలకు వర్తించదు రీస్కెడ్యూల్ రుణాలకు కూడా రుణమాఫీ అమలు కాదు కంపెనీలు ఫార్మ్స్ కు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ మినహాయింపుల్ని వీలైనంత వరకు పరిగణలోకి తీసుకుంటారు